హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గ్రీన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు మామిడి మొక్కల్లో ఆకులు బట్టి రకం ఏ విధంగా కనిపెట్టాలనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు పార్ట్ 1లో ఒక 5 రకాల గురించి చెప్పడం అయితే జరిగింది. అందులో ఐదురు సాయిబు, కొత్తపల్లి కొబ్బరి, పొండూరు మామిడి, బంగినపల్లి, పునాస్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ పార్ట్ 2లో కూడా మీకు ఏదైనా ఒక 5 రకాల గురించి మీకు వివరంగా చెప్తాను, ఆకులు చూసి ఎలా కనిపెట్టాలనేది. మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని మామిడి మొక్కల్లో మీకు ఏ రకం ఎలా ఇస్తారనేది కూడా మీకు చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. మేము ఎలా ఏ విధంగా అయితే ఇస్తామనేది ఒకసారి మీకు కూడా చాలా క్లియర్గా చెప్తానండి. ఒకసారి మీరు కూడా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు కూడా ఇంటి దగ్గర ఉన్న మొక్కలు అన్నింటిని కూడా మీరు ఒకసారి కనిపెట్టడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను మీకు ఈ 5 మొక్కల గురించి అయితే చెప్పడం జరుగుతుందండి. ఇందులో ఒకటి చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసం, ఆ 3 రసాలని ఏ విధంగా కనిపెట్టాలి, అలాగే యమాన పసందు, మల్లిక కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి క్లారిటీగా అయితే చూడండి. అలాగే చాలా మంది నర్సరీకి వచ్చి మాకు రసం మొక్క కావాలని అడుగుతారండి. చాలా మందికి తెలియదు ఇందులో 3 రకాలు అయితే ఉన్నాయండి. ఒకటి చెరుకు రసం, ఒకటి చిన్న రసం, ఒకటి పెద్ద రసం, అండి 3 రకాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దానికి బాగా ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ కడిపులంక, రాజమండ్రి ఈ సైడ్ అయితే మనకు ఈ చెరుకు రసం మొక్కను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే మనకి పండుగగా మనకి ఎక్కువ మార్కెట్ దొరుకుతుంది. అలాగే దీని యొక్క కాయ మనం మాగేది కూడా పట్టుకోవచ్చు. దీని యొక్క ఆకు చూసినట్టయితే చూడండి, ఇలాగా సన్నగా పొడుగ్గా అయితే ఉంటుంది. కొంచెం షార్ప్నెస్ వస్తుందండి ఆకు. ప్రతి ఆకు కూడా అలాగే ఉంటుంది, చెట్టు అంతా కూడా చూడండి. ఇది మీరు చెరుకు రసం. ఈ చెరుకు రసాన్ని మీరు చాలా ఈజీగా అయితే కనిపెట్టచ్చు. అలాగే మీరు చిన్న రసం, పెద్ద రసం కూడా ఉంటుంది. ఇది పెద్ద రసం మొక్క అండి. ఇది దీని యొక్క ఆకు వచ్చేసి మనకు ఒక పర్టికులర్ కర్వ్ అయితే ఉంటుంది. ఒకసారి ఇలా చూడండి, ఆకు అన్ని కూడా కొంచెం తిరిగి అయితే ఉన్నాయి. ఎక్కువగా తిరగదండి, ఓన్లీ జస్ట్ ఇలా ఒక కర్వ్ అయితే తిరుగుతుంది. చూసారు కదా, ప్రతి ఆకు కూడా ఒక కర్వ్ అయితే తిరిగి ఉంది. అందుకే ఇదండి దీన్ని పెద్ద రసం అంటాం. ఈ పెద్ద రసాన్ని కూడా మనం మాగేది కూడా పట్టుకోవచ్చు. పండు అయితే అంత స్వీట్గా కట్ అయితే ఉండదండి. అలాగే మనం ఈ చిన్న రసం అయితే మనకు కొన్ని ఏరియాల్లో దీన్ని పచ్చడి కూడా పట్టుకుంటారు. దీని యొక్క ఆకు బట్టి మనం దీన్ని ఎలా కనిపెట్టాలంటే, ఆకు పెద్ద రసం దానికన్నా దీన్ని కొంచెం పెద్దగా అయితే ఉంటుందండి. కానీ చెరుకు రసంలో ఇంత షార్ప్నెస్ అయితే ఉండదు. చూడండి ఒకసారి మీరు కూడా. మీకు అదే కాకుండా చెరుకు రసం ఆకు అయితే మీకు చాలా ప్లెయిన్గా అయితే ఉంటుంది. కొంచెం ఇది అటు ఇటుగా ఉంటుంది ఆకు అనేది. మీరు దీన్ని కూడా మనం ఈజీ కనిపెట్టచ్చు. ఒకసారి 3 రసం మొక్కలు మనం దగ్గర పెట్టినట్టు చూసినట్టయితే చూడండి, దీని యొక్క ఆకు వచ్చేసి చాలా షార్ప్గా అయితే ఉంటుంది. ఇది చెరుకు రసం మొక్క. అలాగే మనకి ఆకు కరువు తిరిగి ఉంటే ఇది పెద్ద రసం మొక్క. అలాగే అన్న ఆ 3 వాటి మీద కొంచెం ఆకు పెద్దగా ఉండి కొంచెం రఫ్గా ఉంటే మాత్రం అది చిన్న రసం మొక్క అండి. మీరు ఒకసారి మీ ఇంటి దగ్గర ఈ రకం మొక్కలు ఏమైనా ఉంటే కూడా మీరు ఒకసారి ఏ రకం అనేది మనం చెప్పిన దానికి మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి. అలాగే యమాన పసందు ఒకటి, ఇది మల్లిక ఒకటి అండి. ఇది యమాన పసందు అయితే అన్ని మామిడి ఆకుల మీద కూడా చాలా చిన్నగా అయితే ఉంటుంది ఆకు. చూడండి అంత చిన్నగా అయితే ఉన్నాయి ఆకులు. అలాగే మీకు దీని యొక్క చిగురు వచ్చేసి రెడ్ కలర్లో అయితే వస్తుందండి ఇలాగా. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఎక్కువ కాయలు అయితే కాస్తుంది. దీని యొక్క వాల్యూ కూడా మార్కెట్లో మనకి ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇది మల్లిక అండి. ఇది అన్నింటికన్నా పెద్ద ఆకు వస్తుంది. మామిడి ఆకుల్లోనే కలర్ తర్వాత ఇదే పెద్ద ఆకు అండి. దీన్ని వచ్చేసి ఆకు ఇలాగా కరువు షేప్లో అయితే ఉంటుంది. చూసారు కదా ఈ యొక్క కరువునెస్, ప్రతి ఆకుకి కూడా అలాగే ఉంటుంది చూడండి. ప్రతి ఆకు కూడా ఇలాగే అయితే ఉంటుంది. అలాగే ఈ మల్లిక యొక్క ఫ్రూట్ కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీన్ని ఎక్కువ మహారాష్ట్ర, కేరళ ఆ సైడ్ అయితే మనకి బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీన్ని ఈ విధంగా ఈ కరువునెస్ ద్వారా మనం ఈ మల్లికను కనిపెట్టచ్చు. అలాగే యమాన పసందు అయితే చాలా చిన్న ఆకు ఉంటుంది, కానీ చాలా సన్నగా ఉంటుందని చూడండి ఆకు అయితే ఎంత సన్నగా ఉందో. అలాగే ఆ చిగురు కూడా మనకి రెడ్ కలర్లో వస్తుంది, కాబట్టి మనం దీన్ని కూడా మనం ఈజీగా అయితే కనిపెట్టచ్చు. అలాగే ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఈ 5 రకాల గురించి తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియో పార్ట్ 3కి వచ్చేసరికి ఇంకొక కొత్త వెరైటీలో ఇంకొక 5 అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చూసి మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి.